దసరా ముంగట బోనస్ అందితే బాగుండని చూస్తుంటారు కొలువులు చేసేటోళ్ళు. మనకు ఇదే పెద్ద పండగయే. పోరగాళ్లకు బట్టలు కొనాలి, ఆడబిడ్డను తీసుకొచ్చి చీర పెట్టాలి, ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి. పండగ పేరు మీద బోనస్ అందితే ఆ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అని అనుకుంటారు. అయితే ఈ తాపకు బోనస్లు కాదు కదా, జీతాలకే తుట్టి పడేటట్టుంది అని రంది పడుతున్నారు. వాళ్లకు సంబంధం లేకుండానే వాళ్ళ పేరు మీద చందాలిస్తుండ్రు. మరి అనల ఆపత్తి కింద గవర్నమెంట్ కు ఒకరోజు జీతం ఇస్తామని టీఎన్జీఓ లీడర్లు తీర్మానం చేసిర్రు. కాగితం తీసుకుపోయి ఉద్యోగ సంఘాల పాత లీడరు ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నకి ఇచ్చిర్రు. అంటే జీతము పెన్షన్ వేస్తప్పుడు ఒకరోజు మందం పట్టుకుంటారు అన్నట్టు. ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు కడుమూలు అంతా కలిపితే 10 లక్షల మంది దాకా ఉంటారట. వీళ్ళందరికి ఒక్కరోజు జీతం 48 కోట్లు. గా పైకం సర్కార్కి ఇచ్చేయాలని సంఘం లీడర్లు నిర్ణయం చేసిర్రు. చెల్లు అట్లెట్లయితది, మొన్న కరోనా టైంలో 3 నెలల జీతాలు కట్ చేసిర్రు, 2 నెలల సంది జీతాలు పెంచలేదు, అయ్యారు లేదు, గియారు లేదు, అది మాట్లాడరు గానీ మా జీతాన్ని చందాలు ఇస్తేందుకు మీరెవరని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు. మా లీడర్ల మాటలు పట్టుకుని మా జీతంలో కూత పెట్టొద్దని సర్కార్ పెద్ద ఆఫీసర్ ఉత్తరం కూడా రాసిర్రు. మాకు వచ్చేది 3 డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలి, వీటి గురించి మాట్లాడరు. ఎట్టి పరిస్థితులు మేము ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులు వారందరి తరపు నుండి కూడా నేను దీన్ని అంగీకరించను లేదు. పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా టీఎన్జీఓ మీద గరం అవుతారు. ఎవరినాటికి నిర్ణయం చేసిరని ఇద్దామని అనుకున్నారు, అది మేము ఇవ్వము. ఇదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ లో కొలువు చేస్తున్న వాళ్ళకి దసరా బోనస్ ఇస్తున్నారు. 3,737 కోట్లు అందరి అకౌంట్ లో వర్తుండే వరకు ఫుల్ ఖుషీలు ఉన్నారు. పండుగ ముంగటాలకు బోనస్లు మా కటింగ్ లా అని వీళ్ళంతా బాధపడుతున్నారు అన్నట్టు. చూడాలి మరి లీడర్ల నిర్ణయం పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో.